ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. శ్రీ సాయి సర్వస్వం వీక్షిస్తున్న సాయి భక్తులందరికీ సమర్థ సద్గురు సాయి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా వర్షించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, చూస్తుండగానే సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్ కోటి అనే ఒక మైల్ స్టోన్ దాటేసింది. అద్భుతమైనటువంటి మైల్ స్టోన్. చూస్తుండగానే గురు పౌర్ణమి వచ్చేస్తుంది, చూడండి. సో చాలామంది ఫోన్లు చేసే ఆసక్తిగా ఇక్కడ మన జిఎంఓలు అడుగుతూ ఉన్నారు, ఏంటి గ్రాండ్ మాస్టర్ పౌర్ణమికి ఇంకా వీడియో పెట్టలా, ఏం చేయాలి, మేము చాలా ఎదురు చూస్తూ ఉన్నాం, ముందే చెప్తే అందరికీ చెప్తాం కదా అని. అందుకనే పౌర్ణమి రోజు ఏమి చేయాలి, అందులో ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు ముఖ్యంగా భగవద్భక్తులవచ్చు సాయి భక్తులవచ్చు ఏం చేస్తే శుభప్రదము, ఏం చేస్తే క్షేమకరము అనే అంశాలపై ఈ వీడియో కొనసాగుతుంది. ముఖ్యంగా పౌర్ణమి, గురు పౌర్ణమి అంటే ఆషాఢ మాసంలో వచ్చేదాన్ని ఆ పౌర్ణమిని గురు పౌర్ణమి అంటాం. ఎందుకు అంటే మన హిందూ సనాతన ధర్మ ప్రకారము ఆషాఢ మాసంలో వర్షాకాలం ప్రారంభమవుతుంది. సాధు సంతులందరూ అడవులలో ఆశ్రమాలు కట్టుకొని వారి జీవనాన్ని కొనసాగిస్తూ ఉండేవారు. వర్షాకాలం వచ్చేటప్పటికి అక్కడ ఇబ్బంది అవుతుందని వారు జనావాసంలోకి వచ్చేవారు. జనావాసంలోకి వచ్చిన గురువులను చక్కగా గురు పౌర్ణమి నాడు వారిని సేవించుకునే అవకాశము భక్తులందరికీ కలుగుతూ ఉండేది. చాతుర్మాస దీక్షలు ప్రారంభమవుతాయి. నిజంగా విశేషమైనటువంటి నెలలు ఈ రాబోయే నెలలన్నీ. దానికి ఆది ఈ ఆషాఢ శుద్ధ పౌర్ణమి. కాబట్టి మన గురువు అయినటువంటి సమర్థ సద్గురు అయిన సాయినాథుడిని చక్కగా సేవించుకునే అద్భుతమైన రోజు కాబట్టి అనేక రకాలైన విధాలుగా సేవలు చేసుకోవచ్చు. సరే, ఈసారి అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ గురు పౌర్ణమి నాడు చంద్రగ్రహణం రావటం అనేది జరిగింది. కాబట్టి మనమేం నిరుత్సాహపడకుండా ఒక అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దుకోవచ్చు. ఎందుకంటే పౌర్ణమి అయినా అమావాస్య అయినా ఆ వాటి స్థితి, వాటి శక్తి 3 రోజుల పాటు ఉంటుంది. అంటే పౌర్ణమి ముందు రోజు, పౌర్ణమి రోజు, పౌర్ణమి తర్వాత రోజు, అమావాస్య ముందు రోజు, అమావాస్య రోజు, అమావాస్య తర్వాత రోజు ఈక్వల్గా శక్తి, ఎనర్జీ ఉంటుంది. కాబట్టి గురువారం రాత్రే మనం గురు పౌర్ణమి వేడుకలను మనం చక్కగా చేసుకోవచ్చు. అలాగే శుక్రవారం నాడు వచ్చే గురు పౌర్ణమి నాడు మధ్యాహ్నం దాకా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. కాబట్టి గురు పౌర్ణమి నాడు సాయి భక్తులు ఏం చేయాలో ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతు ఉన్నారు. ముఖ్యంగా మొదటి రోజు గురువారము, గురువారం రాత్రి మనకి పౌర్ణమి గడియలు ఉంటాయి కాబట్టి చంద్రుడు కనిపిస్తాడు. కాబట్టి పాలను తీసుకొని, ప్రతిసారి చెప్తూనే ఉన్నా నేను ఇది, ఈసారి ఏంటంటే పాలు తీసుకోండి, అందులో బెల్లంతో కలపండి, యాలకులు బాగా వేయండి. యాలకులు చాలా ఇంపార్టెంట్, యాలకుల పొడి వేసి చక్కగా మీరు ఓం ఓం క్లీం ఓం క్లీం లం ఓం క్లీం లం శ్రీ సాయి సుఖప్రదాయని నమః, శ్రీ సాయి సుఖ ప్రదాయని నమః, ఓం క్లీం లం శ్రీ సాయి సుఖప్రదాయని నమః. ఈ నామస్మరణ చక్కగా జపించండి. 10 నుంచి 11, 10 నుంచి 12 ఒంటి గంట లోపు చక్కగా క్రియను చేయండి. పాలను ఓపెన్గా పెట్టుంచండి. ఒకవేళ మేడ అవకాశం ఉండి, మెద్ద ఉండి, పైకి మీరు చంద్రుడు అంటే ఓపెన్గా వెళ్ళే అవకాశాలు ఉంటే ఆ పాల బౌల్ ఏదైతే ఉందో దాని మీద మూత పెట్టకుండా చక్కగా పండు ఆ వెన్నెల కిరణాలు అందులో పడేటట్టుగా చేయండి. అలా కుదరని వారు ఇంట్లోనే పూజా మందిరంలో ఆ బౌల్ అలా ఉంచి ఈ నామస్మరణ ఒక 108 సార్లు 1008 టైమ్స్ చేసినా ఇంకా అద్భుత ఫలితం చేసి చక్కగా ఆ పాలను స్వీకరించండి. అద్భుతమైనటువంటి కాస్మిక్ ఎనర్జీ మన దేహంలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. ఇది గురువారం రాత్రి చేయండి. శుక్రవారం నాడు ముఖ్యంగా గురు పౌర్ణమి కాబట్టి ఆ రోజు కాకటహారతి ఇంట్లో అయినా పాడుకోండి. సాయి సచరిత్రలో కొన్ని అధ్యాయాలైనా చదివే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా 42, 43, 44 అధ్యాయాలు. ఎందుకంటే 42, 43, 44 అధ్యాయాలు ఎందుకంటే శతాబ్ది సమాధి ఉత్సవాలు కాబట్టి
బాబా యొక్క మహాసమాధి ఘట్టాలు కాబట్టి అవి అధ్యాయాలు కాబట్టి ఆ అధ్యాయాల పారాయణం చేయండి. మధ్యాహ్నం చక్కగా మీరు మందిరానికి వెళ్ళినప్పుడు ఆ రోజు మీరు తప్పకుండా చేయవలసిన క్రియ ఇది. ఆవు పిడక ఒకటి తీసుకోండి, పెసలిన్ని పిడికెడు, పెసర్లు గుండ్లు పిడికెడు, మినుములు గుండ్లు పిడికెడు, పెసలు మినుములు చిక్కుడు గింజలు పిడికెడు. ఎవరైనా చిదేవుడు చిక్కుడు గింజలు, అయ్యో చాలా చిక్కుడు గింజలు అంటే చిక్కుడుకాయ అనేది ఓజస్సును తేజస్సును పెంచుతుంది. ఎందుకు? సూర్య భగవానుడికి ప్రీతికరమైనది కాబట్టి మన ఓజస్సును తేజస్సును పెంచాలని బాబాకు సంకల్పించుకుంటూ ఒక పిడికెడు చిక్కుడు గింజలు, అలాగే కాస్త పసుపు, కాస్త కుంకుమ, అలాగే ఒక 5 పసుపు కొమ్ములు, ఒక 2 ఎర్ర మందారం పూలు. కాబట్టి ఈ పదార్థాలన్నీ చక్కగా తీసుకొని ఆవు పిడక మీద పెట్టుకొని పౌర్ణమి నాడు మీరు బాబా మందిరానికి వెళ్ళి దుని చుట్టూతా 10 ప్రదక్షిణలు చేసి ఆ పిడకను అలా పట్టుకొని ఆ పదార్థాలు పవిత్రమైనటువంటి ఆ పదార్థాలను అలా పట్టుకొని పూజా ద్రవ్యాలను మీ మనసులోని సంకల్పాలను చెప్పుకొని ఆ సమర్థ అగ్ని రూపంలో ఉన్న ఆ సమర్థ సద్గురు సాయినాథుడికి చక్కగా సమర్పించండి. ఇలా చేయటం వలన తప్పకుండా మంచి జరిగి తీరుతుంది. ఒకవేళ కనుక చాలామంది అడుగుతూ ఉన్నారు నన్ను, మా మందిరాలు మా ఊళ్ళో బాబా గుడే లేదు, దుని లేదు, ఏం చేయాలి అని. అప్పుడు మీరు ఏం చేయాలంటే మట్టి పాత్ర ఒకటి, కుండ మీద పెట్టే మట్టి పాత్రను తీసుకొని ఈ చెప్పిన పదార్థాలన్నీ ఆ మట్టి పాత్రలో వేసి ఆవు నెయ్యి కర్పూరం వేసి మీరు చక్కగా మీరు దాన్ని వెలిగించేయండి. ఆ విధంగా వెలిగించినా సత్ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యం. అంతేకాకుండా ఇది ఉదయం అయిపోతుంది, రాత్రి గ్రహణ సమయం వచ్చేస్తుంది. ఆ గ్రహణ సమయంలో ముఖ్యంగా మీరు చేయవలసింది అద్భుతమైన నామం చెప్పబోతున్నా, అత్యద్భుతమైనటువంటి నామం. ఈ నామాన్ని మీరు స్మరించినట్లయితే అత్యంత అద్భుతమైన శక్తివంతమైన ఫలప్రదాయనైనటువంటి నామం ఇది. ఓం విం, ఓం విం క్లీం, ఓం విమ్ ఒక్కసారి క్లీం, విఐఎం కేఎల్ఈఎం విమ్ క్లీం సిద్ధ సంకల్పాయ నమః. ఓం విమ్ క్లీం సిద్ధ సంకల్పాయ నమః, ఓం విమ్ క్లీం సిద్ధ సంకల్పాయ నమః, ఓం విమ్ క్లీం సిద్ధ సంకల్పాయ నమః. ఆ గ్రహణ సమయం అంతా కూడా ఈ నామస్మరణ మీరు చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితాలు రావడంతో పాటుగా మీ సంకల్పాలన్నీ కూడా ఆ పరబ్రహ్మ స్వరూపుడైన సమర్థ సద్గురువైన సాయినాథుడు నెరవేర్చటం ముమ్మాటికి సత్యము. కాబట్టి మరొకసారి ఈ అంశాలన్నీ విని చక్కగా రాసుకొని గురుపౌర్ణమి ఘడియల్లో ఈ క్రియలను మీరు చేయండి, ఆ సమర్థ సద్గురు సాయికృపకు పాత్రలవ్వండి. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ అర్పణమస్తు. జయ సాయినాథ్. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్.